ఇక్కడ టికెట్స్ పర్చేస్ చేసుకోవచ్చు మనం. నిన్న మన జీప్ సఫరీకి వెళ్ళినప్పుడు కూడా ఇక్కడ టికెట్స్ తీసుకున్నాం. అలాగే ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ కల్చరల్ యాక్టివిటీస్ ఉంటాయి, అన్నిటికీ మనకు కావాలంటే టికెట్స్ తీసుకోవచ్చు. సో ఇక్కడ చిన్న రెస్టారెంట్కి వస్తే ఇక్కడ రెస్టారెంట్లో ఈ ఫిష్ ఫేమస్ అంట. ఆకులు అది అరిటాకులో ఫిష్ కర్రీ వస్తుంది, బాయిల్ చేస్తారు. దీని పేరు ఫ్యాట్ ఫిష్. ఇక్కడ మాకు వెయిటర్ తెలుగు అయిన, సో ఇది మాకు కాంప్లిమెంటరీ ఇచ్చాడు. క్వీన్ హనీ జాజికాయ గరం మసాలాలో యూజ్ చేస్తున్నాము. జాజికాయ జాజి పువ్వు అనేది లోపల ఉంటుంది. ఈ ఫ్రూట్ న్యాచురల్ గా చెట్లలోనే పగులుతుంది, పగిలినప్పుడు లోపల ఉంటుంది రెడ్ కలర్. దాతో మెడిసిన్ స్పెషలీ ఫర్ న్యూరాలజికల్ ప్రాబ్లమ్, బ్రెయిన్ సంబంధించిన రోగం, ఫిక్స్ లాంటి సమస్యలు వచ్చిన వాళ్ళకి, జెనసిల హార్మోన్ పెరగడానికి, ఇమ్యూనిటీ పెరగడానికి, బోన్స్ పూలు చూడండి, కింద కొమ్మది ఈ మిరాకిల్ బనానా పూలు చూడండి. ఇది కూడా సేమ్ రిపీట్ అయింది ప్లాంట్. ఈ రెడ్ బనానా అనేది హీమోగ్లోబిన్ పెరగడానికి చమనప్రాస్ తయారుస్తుంది ఆకు. ఇది సరస్వతి ఆకు అనేది మెమరీ పెరగడానికి, ఐసైట్ పెరగడానికి సహాయపడుతుంది. ఐసైట్ అంటే స్పెక్స్ పెట్టుకున్న వాళ్ళకి నంబర్ తగ్గుతుంది, మంచి నిద్ర రావడానికి, మనలో ఉన్న ఆన్సైటీ, స్ట్రెస్, టెన్షన్, కోపం అవన్నీ తగ్గడానికి. పూలు రాదు లోటసే కానీ, దీనితోటి కిడ్నీ స్టోన్కి అంటే ఇంగ్రీడియంట్ అనమాట. ఒక్క చెట్టుతో కాదు మెడిసిన్ తయారు చేసేది, చాలా హెర్బల్ ప్లాంట్స్ యాడ్ చేస్తారు. చెట్టు ఇది ఇలానే మీకు పువ్వులు కనిపిస్తుంది. చెట్టు మీద లవంగం, అది లవంగం డ్రై చేసినాక ఇలా ఉంది, బ్లాక్ అవుతుంది. ఈ లవంగం, ఇది లవంగం వాడుతున్నది, డైరెక్ట్ డ్రై చేయాలి. బయట అంటే మార్కెట్ లో వాళ్ళు ఏం చేస్తారంటే దీనిలో ఆయిల్ ఉంటుంది, ఆయిల్ తీసేసి బై ప్రొడక్ట్ వాళ్ళు అమ్ముతారు, అది అంత ఘాటుగా ఉండదు. దీన్ని మా లవంగం యాలకలు, యాలకలు అనేది రూట్స్ యాలకలు రూట్స్ వస్తుంది. ఈ ఫస్ట్ పెట్టినప్పుడు ఇలా ఒక చెట్టు పెడతాము, ఇన్ని చెట్టులు స్ప్రెడ్ అవుతుంది. స్ప్రెడ్ అయ్యి ఇన్ని కాయలు రావడానికి టోటల్ 7 సంవత్సరాలు పడుతుంది. 7 ఇయర్స్ వెయిట్ చేయాలి. కాయలు వచ్చిందంటే ఫస్ట్ సారి కాయలకి వస్తాయి, అంటే మొత్తం కాయలు ఒకేసారి కొయ్యరు. ఫస్ట్ మిరియాలకి వేల్ అనమాట, క్లైంబర్ సపోర్టింగ్ ట్రీ ఒకటి ఉండాలి. మిరియాలకి ఇలా పూలు వస్తుంది, పూలకు కాయలు వస్తుంది. మిరియాలు 4 రకాల మిరియాలు ఒక చెట్టులో నుంచి వస్తుంది. రెడ్ పెప్పర్, గ్రీన్ పెప్పర్, బ్లాక్ పెప్పర్ అండ్ వైట్ పెప్పర్. రెడ్ పెప్పర్ అండ్ గ్రీన్ పెప్పర్ డైరెక్ట్లీ చెట్టులోనే వస్తుంది. నీలాంబరి అంటారు, పాత కాలం నుంచి కేరళలో ఫేమస్ హెయిర్ ఆయిల్ తయారు చేస్తారు. నీలి బృంగాది అనే ఆయిల్ అనేది కోకోనట్ ఆయిల్ బేసే కానీ 28 మెడిసిన్ మిక్స్ చేసుకొని హెయిర్ ఆయిల్ తయారు చేస్తారు. ఇది హెయిర్ పెరగడానికి, జుట్టు ఊడండి. బర్డ్ ఆఫ్ పారడైస్ లో డెకరేషన్ కోసం ఫ్లవర్ అనేది యూజ్ చేస్తారు. చూడండి, రుద్రాక్షం దేవుడి చెట్టు అంటాం కదా, మెడలో వేసుకున్నాం పూజా పర్పస్ కి యూజ్ చేయాలి, పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అంటారు, దృష్టి తగలకుండా అన్నిటికీ యూజ్ చేస్తాము రుద్రాక్షం. ఇది దేవుడి చెట్టు కాబట్టి ఎవరు ఎక్కరు. ఇలా న్యాచురల్ గా ఫ్రూట్ అనేది కింద పడినప్పుడు ఏరుకుందాం. ఆ ఫ్రూట్స్ అన్ని రెడ్ కలర్ ఫ్రూట్ చిన్న చెట్టుకు ఉంది, అది మర్సూపియం ప్లాంట్ అంటారు. ఈ మర్సూపియం ప్లాంట్ అనేది బాడీలో ఉన్న ఎక్సెస్ ఫ్యాట్ తగ్గడానికి సహాయపడుతుంది. ఎక్సెస్ కొవ్వు, బెల్లీ ఫ్యాట్ ఏరియా, హిప్ నేను లీఫ్లెట్ ఇస్తాను. ఫేస్ ప్యాక్ అనేది తయారు చేస్తారు. పసుపు అనేది రూట్ లో వస్తుంది పింపుల్స్ అగ్గడానికి, పిగ్మెంటేషన్. డార్క్ సంజీవని ప్లాంట్ అనేది మోకాల్ నొప్పికి మెడిసిన్ ఉంది. పెద్దవాళ్ళు నీ రీప్లేస్మెంట్ సర్జరీ చేయడానికి వెళుతున్నారు ఇప్పుడు అందరూ. ఆ నీ రీప్లేస్మెంట్ సర్జరీ లేకుండా లోపల కాఫీ కదా అవి పండినాక పెరిగినాక ఎల్లో కలర్ రెడ్ కలర్ లో ఉంటుంది. లోపల సీడ్స్ ఉంది, సీడ్స్ రిమూవ్ చేసి డ్రై చేసి రోస్ట్ చేసి ప్రాసెసింగ్ ఎలా అంటే, ఈ చెట్టు ఎదిగినాక చెమ్మ అనేది కట్ చేయాలి. బార్క్ కట్ చేసినప్పుడు ఒక ఎల్లో లాటెక్స్ కలర్, ఎల్లో బ్రౌనిష్ కలర్ లాటెక్స్ కొంచెం ఉంటుంది, అదే
किंगो దాల్చిని బార్క్ కట్ చేయాలి సినమన్ తీసుకోవాలండి లోపల వెరునిది కట్ చేస్తారు ఓకే ఇది అర్జున్ ట్రీ అండి అర్జున్ ట్రీ అర్జున్ చాలా అంటారు ఆయుర్వేదంలో ఫేమస్ అనేది దీనితో మెడిసిన్ గుడ్ కొలెస్ట్రాల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గించి గుడ్ కొలెస్ట్రాల్ వచ్చి మన హార్ట్ కి ప్రొటెక్షన్ ఇది వాతం హరి వాతం కిల్లర్ ఈ వాతం కిల్లర్ అనేది సంధివాదం ఒళ్ళు నొప్పులు వేర్ ఎవర్ వి హావ్ ద పెయిన్ ఇన్ అవర్ బాడీ ఈ అడూసా అనేది లంగ్స్ అండ్ రెస్పిరేటరీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఆస్తమా పేషెంట్స్ వాళ్ళకి బ్రీత్ చేయడానికి కష్టంగా ఉన్న వాళ్ళు వాడుకోవాల్సిన మెడిసిన్ సర్జరీ మళ్ళీ ఆ ప్రాబ్లం పోదు మళ్ళీ రిపీట్ అవుతుంది ఈ మెడిసిన్ ద్వారా 3 నెలల కంప్లీట్ గా పూర్తి చేస్తే ప్రాబ్లం రూట్ కరిగిపోవడానికి హెల్ప్ చేస్తున్న మెడిసిన్ ఈ చెట్టుకి రెడ్ కలర్ ఫ్రూట్ కనిపిస్తుంది అది రెడ్ ఉసిరికాయలు నార్మల్ ఉసిరికాయ లాగా ఇంకా కొద్దిగా ఎక్కువ పుల్లగా ఉంది ఇది సర్పగంధ ప్లాంట్ అండి సర్పంజీన హై బీపీ కంట్రోల్ చేయడానికి మెడిసిన్ ఉంది బీపీ పేషెంట్స్ రోజు రోజు టాబ్లెట్స్ వాడకుండా 3 మంత్ లోనే బీపీ కంట్రోల్ లోకి వచ్చేస్తుంది అనమాట ఇంకా డైట్ లో కొద్దిగా ఉప్పు కారం అవన్నీ తగ్గించుకుంటే బీపీ కంట్రోల్ లోకి వచ్చేస్తుంది ఇది ఇది ఒక తులసి ఏ వెరైటీ ఆఫ్ తులసి అగస్తి తులసి అంటారు ఈ అగస్తి తులసి తోటి కఫ్ కోల్డ్ అండ్ టాన్సిల్ ఐటిస్ ఈ వైల్డ్ జింజర్ అనేది మట్టి కింద రూట్స్ లో వస్తుంది జింజర్ గ్యాస్ అసిడిటీ ప్రాబ్లం ట్రావెలింగ్ టైమ్ లో వామిటింగ్ ఉంటది వక్కలు బీటిల్ బీటిల్ ప్లాంట్స్ తులసి హెడ్ ఏక్ మైగ్రేన్ సైనస్ ఉన్న వాళ్ళకి మెడిసిన్ ఐస్ క్రీమ్ ఉంటారు కదా అందరూ వెనిలా అనేది ఇదే చెట్టు క్లైంబర్ అనమాట దీనికి బీన్స్ లో వస్తుంది వెనిలా బీన్స్ వెనిలా బీన్స్ నుంచి ప్రాసెసింగ్ చేసి ఎక్స్ట్రాక్ట్ లోటస్ ఈ లాన్ లోటస్ ఈ లాన్ లోటస్ నార్మల్ లోటస్ ఆయిల్ తయారు చేస్తారు సాఫ్రోన్ యాడ్ చేసుకొని కుంకుమప్పు యాడ్ చేసుకొని మిరాకిల్ బెనానా అంటారు మిరాకిల్ బెనానా అనేది ఆ పువ్వు అనేది పైకి ఉంటుంది అప్వర్డ్ డైరెక్షన్ లో ఉంటుంది నార్మల్ బెనానా కిందకు ఉండదు కదా అండ్ ఫ్రూట్ అనేది ఫ్రూట్ లో ఆ ఫ్రూట్ అనేది నాచురల్ గా చెట్టులోనే ఓపెన్ అవుతుంది తొక్కు రిమూవ్ అవుతుంది నార్మల్ బెనానా మనం తొక్కు రిమూవ్ చేయాలి దీని చెట్టులోనే రిమూవ్ అవుతుంది లోపల ఫ్రూట్ ఉంది ఫ్రూట్ నిండా సీడ్స్ ఉంది సీడ్స్ అనేది రాయలాగా ఉంటుంది స్టోన్స్ లాగా ఇది కిడ్నీ స్టోన్ కిడ్నీలో రాళ్ళు మెల్ట్ అయిపోవడానికి హెల్ప్ చేస్తున్న మెయిన్ ఇంగ్రీడియంట్ ప్లాంట్ అనేది గ్రావిటీ పనిచేయదా ఇది రెడ్ సాండ్ లో ఒక్కొక్క రెడ్ సాండ్ ఒక గ్రామ్ వచ్చి 470 అరౌండ్ అంటే ఒక రుద్రాక్ వచ్చి 500 అంటే ఇక్కడ ఇక్కడ వీలు చేసి అన్ని ఇక్కడ ఉంటాయి అవన్నీ వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేస్తారంట అన్ని ఆర్గానిక్ చిన్నవే పెద్దది ఉంది 90 సార్లు ఒకరు అప్లై చేయాల్సింది అదే 90 సార్లు